ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముత్యపు కవచ ధారణలో శ్రీ మలయప్ప స్వామి వారి అభయ ప్రదానం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా అభిదేయక మహోత్సవం. పద్మ సరోవరంలో తెప్పలపై హరి పట్టపురాణి వైభవం. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవికి సుగంధాభిషేకం. ముత్యపు పందిరిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి మోహన సోయగం. అప్పలాయిగుంట క్షేత్రంలో స్వామివారికి ఊంజల సేవ నీరాజనం. ముత్యపు కవచంతో ముగ్ధ మనోహరుడి దర్శనం తిరుమల శ్రీవారి భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. ఉత్సవ ప్రియుడు శ్రీ మలయప్ప స్వామివారికి ఏడాదిలో ఒకమారు ఎంతో అపురూపంగా జరిగే విశేష కైంకర్యం జ్యేష్ఠాభిషేకం. మూడు రోజుల పాటు కనుల పండుగగా సాగే ఈ అభిదేయక అభిషేకంలో రెండో రోజు స్వామివారు ఉభయ దేవేరి సమేతంగా ముత్యపు కవచ దివ్యాలంకరణలో భక్తకోటిని కటాక్షించారు. ఇక శనివారం ఉదయం వేళ జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి స్నపన తిరుమంజనం భక్తి పరిమళాలను వెదజల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు మాలల సోయగంతో మాడవీధుల్లో మనోహరంగా విహరించారు. తిరుమల క్షేత్రంలో జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజైన శనివారం సాయంత్రం అర్చకులు స్వామివారిని ముత్యపు కవచంతో సుమనోహరంగా అలంకరించి ఉభయ దేవేరి సమేతంగా తిరుచిపై కొలువు తీర్చారు. చిరునవ్వుల దివ్య శోభతో శ్రీ మలయప్ప స్వామివారు మందస్మిత వదనంతో దేవీద్వయంతో చక్కగా తిరుచిపై ఒదిగిన తీరు భక్తులను మనోల్లాసంలో ఓలలాడించింది. అనంతరం మంగళ వాయిద్యాలు గోవిందనామస్మరణల నడుమ సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవార్ల తిరువీధి విహారం అత్యంత వేడుకగా సాగింది. ఇక శనివారం ఉదయం అభిదేయక ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అష్టోత్తర శతకలసాభిషేక స్నపనం ఆగమోక్తంగా జరిగింది. కలశస్థాపన, కలశారాధన, శాంతి హోమం, తిలకధారణలను పూర్తి చేసిన అర్చక స్వాములు ఆపై పురుష సూక్తం పఠిస్తూ జియంగారులు బంగారు పాత్రలతో కలశజలాలను అందజేస్తుండగా రమణీయంగా అభిషేకం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో భక్తులు స్వామివారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించి పులకించారు. తిరుమల క్షేత్రం భక్తుల గోవిందనామస్మరణతో ప్రతిధ్వనిస్తోంది. అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో సప్తగిరులు భక్తగిరులుగా మారాయి. ఏడు కొండలవాడి సేవ కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లతో స్వాగతం పలికింది. క్యూలైన్లలోని భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలు అందజేస్తూ త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంది. ముత్యపు పందిరిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి సమ్మోహన దర్శనం భక్తులను తన్మయలను చేసింది. అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు బందిరిపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో కాంతులెనుతోంది. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం రాత్రి స్వామివారికి ముత్యపు బందిరి వాహన సేవ కనుల పండుగగా జరిగింది. ముగ్ధ మనోహరుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించి ముత్యాల మాలలతో మెరిసిపోతున్న ముత్యపు పందిరిపై ముచ్చటగా కొలువు తీరారు. ఆహ్లాదకర చల్లని వేళ చందమామ దోబూచులాటలతో ప్రశాంత వాతావరణంలో విద్యుత్ దీపాల వెలుగులు, కోలాటాలు, కళాబృందాల ప్రదర్శనలు, మిన్నంటే భక్తుల గోవిందనామస్మరణల నడుమ దేవదేవుడి వాహన సేవ అప్పలాయిగుంట తిరువీధుల్లో మనోహరంగా సాగింది. అంతకుముందు అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి ఆలయ ఆవరణలో ఊంజల సేవ రమణీయంగా జరిగింది.
ఆలయం వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊంజల సేవ వేదికపై ఊయలలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాలంకార భూషితంగా కొలువు తీర్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు వేదం నాదం గానం సహితంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుచనూరు క్షేత్రంలో తెప్పలపై దేవదేవేరి వైభవం వర్ణనాతీతంగా కొనసాగిందే. తిరుమల శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతిదేవి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి హరిదేవేరి పద్మ సరోవరంలో విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అంతకుముందు నీరాడ మండపంలో ఆహ్లాదకరంగా సాగిన అలమేలు మంగమ్మ అభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. హరిపట్టపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి తెప్పోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక పార్వశ్యంలో ఓలలాడిస్తున్నాయి. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతిదేవి వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం రాత్రి తెప్పలపై శ్రీ పద్మావతిదేవి విహారం భక్తలోకాన్ని తరింపచేసింది. విద్యుత్ దీపకాంతులతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై లలిత సౌకుమార్య లావణ్య మహారాణి అలమేలు మంగమ్మ చూడచక్కటి అలంకరణలో అందంగా ఒదిగిపోయింది. వేదపారాయణం, భక్తి గీతాలాపన, మంగళధ్వనుల నడుమ రమణీలాలమ పద్మ సరోవరంలో విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అంతకుముందు శనివారం మధ్యాహ్నం పద్మ సరోవరంలోని నీరాడ మండపంలో సిరుల తల్లికి స్నపన తిరుమంజన సేవ రమణీయంగా జరిగింది. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశ పూజ, సంకల్ప పూజ తదితర క్రతువులను పూర్తి చేసి ఆపై పంచామృతాలు, పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో శ్రీహరి హృదయేశ్వరికి అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ఆహ్లాదభరితంగా సాగిన అలమేలు మంగమ్మ అభిషేకోత్సవాన్ని తిలకించి పులకించారు. చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ చక్కని తల్లికి చాంగు బళ తన చక్కెర మోవికి చాంగు బళ చక్కని తల్లికి చాంగు బళ పులికెడి ముది పెట్టు కుమ్మరింపు తన సళ్ళుపు చూపులకు చాంగు బళ. టీటీడీలోని వివిధ విభాగాలకు సంబంధించిన ఆడిట్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శనివారం జేఈఓ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలో 2015-16 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరారు. అలాగే పరిష్కారం కాని పలు అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. జ్యేష్ఠమాసం శనివారం త్రయోదశిని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో శని త్రయోదశి పూజలను భక్తులు భక్తిరసభరితంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విశేషంగా సాగిన శని త్రయోదశి భక్తి దృశ్యమాలిక మీకోసం. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో శని త్రయోదశి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ శని భగవానుడి మూలమూర్తికి భక్తులు సంకల్ప దీక్షతో అభిషేకాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, కలశస్థాపన, కలశారాధన జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా శనీశ్వరుడికి అభిషేకాలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి శని త్రయోదశి సందర్భంగా అభిషేక సేవ మనోహరంగా జరిగింది. పరమేశ్వరుడిని భక్తులు పంచామృతాలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జిల్లేడు పూలు, మారేడు దళాలతో అలంకరించి లింగాష్టకం పఠించారు. అలాగే ఇటు ములుగు రోడ్డులోని శ్రీ వరద దత్తక్షేత్రంలోని శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి సన్నిధిలో శని త్రయోదశి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం పూర్తి చేసిన అనంతరం పట్టు వస్త్రాల్లో కొలువు తీర్చి నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు గోవిందాద్రిపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవనసుతుడికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. శనివారం కావడంతో రామభక్తుడిని సింధూరం, తమలపాకులతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. చిత్తూరు నగరంలోని పురాతన శ్రీ కులందరేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువైన శనీశ్వరుడికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. ముందుగా దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, నువ్వుల నూనెతో అభిషేకాలు జరిపి మల్లెపూల మాలలతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
నంద్యాల పట్టణంలోని శనీశ్వర ఆలయంలో భక్తులు శని భగవానుడిని తైలాభిషేకాలతో సేవించి ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకున్నారు. శని త్రయోదశి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి శనీశ్వరుడికి పూజాదికాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పురాతన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ముందుగా శ్రీ కాశీ విశ్వనాథుడికి శ్రీ అన్నపూర్ణాదేవికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆపై సైవాగముక్తంగా నందిధ్వజ పటాన్ని ఆరోహణం చేసి ధ్వజస్తంభానికి శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు అందజేసి హారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో శని త్రయోదశ పూజలు విశేషంగా జరిగాయి. అలాగే ఇటు తిరునిలయంలో శ్రీ పద్మావతి దేవి స్నపన తిరుమంజనం, బడంపేటలో శ్రీనివాస కళ్యాణం భక్తిరస భరితంగా సాగాయి. ఆ మనోహర దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరిదేవేరి శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం సేవ విశేషంగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అలమేలు మంగమ్మకు అర్చకులు పాంచరాత్ర ఆగముక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు అందజేసి మంగళహారతులు సమర్పించారు. నాలాబజార్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో వైష్ణవ భక్త శిఖామణి నమ్మాళ్వార్ల తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి నమ్మాళ్వార్లకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగముక్తంగా స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. మింట్ కాంపౌండ్లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారికి కళ్యాణం భక్తిరస భరితంగా జరిగింది. ముందుగా శ్రీ ధ్యానాంజనేయ స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఆపై కళ్యాణ వేదికపై సువర్చల సమేత ఆంజనేయ స్వామివారికి అర్చకులు ఆగముక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి హారతులు సమర్పించారు. మారేడుపల్లిలోని ఆండవన్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ఆళ్వార్ భక్తాగ్రేసరుడు నమ్మాళ్వార్ల తిరునక్షత్రం సందర్భంగా ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పఠనం నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో నమ్మాళ్వార్లకు విశేష పూజలు జరిపారు. ఆపై శ్రద్ధగా ప్రబంధ పఠనం చేసి శాతమూర పూర్తి చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని శృంగేరి శంకర మఠం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో శని త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా నవగ్రహ మండపంలోని శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనీశ్వరుడికి భక్తులు భక్తి ప్రపత్తులతో తైలాభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు. విజయనగరం జిల్లా బెల్గాంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి దేవస్థానం గోవిందనామ స్మరణతో మార్మోగింది. శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడిని అర్చకులు విశేషంగా అలంకరించి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ ఆదివరాహ స్వామి దేవాలయంలో జ్యేష్ఠమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విశేషించి శనివారం త్రయోదశి కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి ఆలయంలో బారులు తీరారు. ఆలయంలో ప్రదక్షిణలు మొక్కులు తీర్చుకున్న భక్తులు అనంతరం స్వయంభూ శ్రీ ఆదివరాహ స్వామి శిలామూర్తిని దర్శించుకుని నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పొలమనేరులోని శ్రీ ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పుష్పపల్లకి సేవ విశేషంగా జరిగింది. పుష్పమాలలు రత్నాభరణాలతో అందంగా అలంకరించిన శ్రీ ఎల్లమతలిని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్పపల్లకిపై కొలువు తీర్చారు. ఆపై డప్పు వాయిద్యాలు, సంప్రదాయ కళా ప్రదర్శనల నడుమ అమ్మవారికి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. నంద్యాలలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శ్రీ లక్ష్మీదేవికి కుంకుమార్చనలు భక్తిరసభరితంగా జరిగాయి. అమ్మవారిని కుంకుమతో సేవిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ సందర్భంగా మహిళలు ముందుగా లక్ష్మీదేవిని దర్శించుకున్నారు. ఆపై సామూహికంగా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేస్తూ శ్రద్ధగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు నంద్యాలలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామివారి దేవాలయంలో శని త్రయోదశి పూజలు ప్రత్యేకంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామివారికి భక్తులు విశేష ఆరాధనలు నిర్వహించారు. సింధూర వర్ణ శోభిత రజత కవచంతో మెరిసిపోతున్న పవనసుతుడికి భక్తులు అష్టోత్తర ఆకుపూజలు జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. ఆపై ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి తైలాభిషేకాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని పాత బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శనివారం త్రయోదశి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రదక్షిణలు చేశారు. ఆపై గర్భాలయంలో రజత కవచం, రత్నాభరణాలు, తులసిమాలలు, మల్లెపూల సోయగాలతో అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతపురం రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారం త్రయోదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని వేదికపై స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధనలతో వెంకటేశ్వర వ్రత పూజ నిర్వహించారు. భక్తులు సంకల్ప దీక్షతో, భక్తి ప్రపత్తులతో శ్రీ వెంకటేశ్వరుడి వ్రత దీక్షల్లో పాల్గొని దేవదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం శ్రీనివాసుడి గోవిందనామాలతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన మెట్లోత్సవంలో భాగంగా చివరి రోజైన శనివారం దాదాపు 2,500 మంది భక్తులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ మెట్లోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రత్యేక పూజలు జరిపి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు గోవిందనామాలను, భక్తి సంకీర్తనలను ఆలపిస్తూ మెట్టు మెట్టుకు హారతులు అందజేసి తిరుమలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ హిందూ ధర్మ ప్రచారం కోసం చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అభినందనీయమైనటువంటిది. ఇందులో భాగంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి మఠం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యం నుండి ఈ యొక్క మెట్లోత్సవ కార్యక్రమాన్ని మంత్రాలయ దాస సాహిత్య ప్రాజెక్ట్ తరపున నిర్వహించాం. ఇందులకు వేల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుండి, వివిధ జిల్లాల నుండి మహిళలు, పురుషులు, వృద్ధులు, బాలకులు, యువతులు, యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దేవస్థానం వారు అన్ని విధాలా మనకు సహకరించారు. వారిని పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ అందరికీ శుభాశీర్వాదాన్ని తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా భక్తి యొక్క కార్యక్రమాలను విశేషంగా ప్రచురింపజేస్తున్నారు. ఈ SVBC ఛానల్ యాజమాన్యాన్ని కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యాన్ని కానీ మనం మనసారా దీవిస్తూ అందరినీ అభినందిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మహాలక్ష్మీపురంలోని శ్రీనివాస దేవాలయంలో 43వ వార్షికోత్సవాలు వైభోపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన శ్రీ యదుగిరి యతిరాజు మఠం జీఆర్ స్వామికి ఆలయ అధికారులు, అర్చక స్వాములు పూర్ణ కుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామీజీ శ్రీనివాసుడి దివ్యమంగళమూర్తికి, పరివార దేవతామూర్తులకు ప్రత్యేక అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి బ్రహ్మరథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా రథంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లను భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి గోవిందనామాలు స్మరిస్తూ రథాన్ని లాగి పరవశించారు. కడప రామకృష్ణానగర్లోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా తైలాభిషేకాలను నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామివారి సన్నిధిలో బారులు తీరారు. ఆపై అర్చకుల సూచనల మేరకు భక్తి ప్రపత్తులతో నువ్వుల నూనెతో శనీశ్వరుడిని అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు ఘనంగా జరిగాయి.
శనివారం త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆపై చక్కటి పూమాలలను సమర్పించి నివేదనలు కర్పూర హారతులు అందజేశారు. అలాగే చిత్తూరు జిల్లా తేనెబండలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి తిరునాళ్లు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పమాలలు రత్నాభరణాలతో దివ్యంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఇక ఇటు చిత్తూరు జిల్లా శివార్లలో నూతనంగా నిర్మించిన శ్రీ మొడుకు మారియమ్మన్ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు అష్టోత్తర శత కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోని గోపుర శిఖరానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. హైదరాబాద్ శిల్పారామంలోని కళావేదిక చక్కటి నృత్య ప్రదర్శనతో కనువిందు చేసింది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యంలోని శాకుంతలదేవి ఔచిత్యాన్ని తెలుపుతూ సాగిన నృత్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 80,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.